హాయ్ ఫ్రెండ్స్, మనము రెగ్యులర్గా చాలామంది ఫ్రూట్స్తో ప్యాక్స్ అయితే వేసుకుంటూ ఉంటారు కదా, మసాజ్ చేసుకోవడం కానీ లేదంటే ఫ్రూట్ ప్యాక్ వేసుకోవడం కానీ చేస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఈరోజు మా పార్లర్లో అయితే మేము ఒక గ్లోయింగ్ ప్యాక్ అయితే ట్రై చేసాము. సో చాలా బాగుందన్నమాట, రిజల్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. సో మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో పెడుతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ అండి, మనం ఏ ఫ్రూట్ అయినా చేసుకోవచ్చు. మేమైతే డ్రాగన్ ఫ్రూట్తో ట్రై చేసాము. సో ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని ఇలా కట్ చేసుకొని లోపల మనం గుజ్జునంతా ఒక బౌల్లో తీసుకోండి. మేము ఒక హాఫ్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాము. మనము హ్యాండ్తో ఇలా స్మాష్ చేసేసుకొని ప్యాక్ లాగా చేసేసుకోవాలి. సో చూడండి, బౌల్లో ఇలా రెడీ అయిపోయింది ప్యాక్. ఇప్పుడు ఏంటంటే మనము నార్మల్గా ఫేషియల్ చేసుకున్నాక ఏదైనా ప్యాక్ వేసుకుంటాం కదా, సో నేనైతే ఫ్రూట్ ప్యాకే వేసుకున్నాను అన్నమాట. ఫ్రూట్ ప్యాక్ వేసేసుకొని మనము ఈ ప్యాక్ దానిపైన వేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రాసెస్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇలా ప్యాక్ వేసుకున్నాక మనం కాటన్ పెట్టేసుకున్నాం చూడండి. ఏంటంటే కాటన్ పెడితే మనకు ప్యాక్ అనేది కిందకి జారకుండా ఉంటుంది ఫ్రూట్ ప్యాక్. సో ఇలా కాటన్ అనేది రౌండ్గా పెట్టేసుకున్నాను ఫేస్కి. ఐస్ పైన కాటన్ ఐప్యాడ్స్ లాగా పెట్టేసుకొని లిప్స్కి కూడా కాటన్ అనేది క్లోజ్ చేసేసాము. ఇప్పుడు ఆ ప్యాక్ మనము ఇందాక డ్రాగన్ ఫ్రూట్ని మిక్స్ చేసాం కదా, దాని ప్యాక్ లాగా వేసేస్తున్నాం చూడండి. ఫేస్ మొత్తం అండి, ఫేస్ మొత్తానికి మనం పీల్ ఆఫ్ మాస్క్ లాగా పూర్తిగా వేసేసుకోవాలి. థిక్ లేయర్ లాగా వేసేసుకోవాలి. చూడండి, కొంచెం చూడ్డానికి బాగాలేదు కానీ వేసుకుంటే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ట్రై చేసాము. ఇలా పూర్తిగా ప్యాక్ అయితే వేసుకున్నాక మనం ఒక 15 to 20 minutes అలాగే వదిలేయాలి. 15 to 20 minutes అయ్యాక రిలాక్స్ కూడా బాగా అవుతామన్నమాట దీంతో. సో అయ్యాక తీసేస్తున్నాం చూడండి, తీస్తే రిజల్ట్ ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఐస్ పైన ఉన్న ఐప్యాడ్స్ ఇంకా లిప్స్ పైన ఉన్న కాటన్ తీసేసి మనం ఇలా పూర్తిగా ఆ ఫ్రూట్ అంతటిని తీసేసుకొని కొద్దిగా మసాజ్ చేసేసుకోవాలి. మసాజ్ చేసేసుకొని క్లీన్ చేసుకుంటే మీకు రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఎప్పుడులాగా ఫ్రూట్ ప్యాక్స్ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది, మంచి గ్లోనెస్ ఉంటుంది. సో ఏ ఫ్రూట్ అయినా మీరు ట్రై చేయొచ్చు. ట్రై చేసి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.